హలో నమస్తే ఈటీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి దోసలు వేసి పెట్టారు అప్పట్లో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా అలానే దోశలు వేసి పెట్టారు ఈ దోశల కోసం సెట్లో ఉన్నవారందరూ ఉన్న వారందరూ పోటీ పడ్డారు ఇంతకీ ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది అనుకుంటున్నారా ఈసారి ఉగాదికి టీవీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఛానల్స్ అన్ని తెగ పోటీ పడుతున్నాయి ఈ టీవీ అంగరంగ వైభవంగా పేరుతో మా టీవీ ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా అనే పేరుతో ఈవెంట్స్ ప్లాన్ చేశాయి ఇప్పుడు ఈ రేస్ లోకి టీవీ కూడా ఎంటర్ అయింది ఫుల్ కిక్ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్ రెడీ చేసింది దీని ప్రోమో తాజాగా రిలీజ్ చేయగా ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఆతృత పెంచుతుంది ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేయగా చలాకీ చంటి రాకింగ్ రాకేష్ యాదమ్మ రాజు రచ్చ రవి ఇంద్రనీల్ బాను సుజాత గీతామాధురి దీప్తి లాంటి సెలబ్రిటీస్ వచ్చారు ఉగాది పచ్చడి కోసం భార్యాభర్తలు లవర్స్ మధ్య గొడవ జరుగుతుంది దీనిని సాల్వ్ చేసేందుకు పెద్దగా నాగబాబు వస్తారు భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చిన ఆయన బ్లాక్ డ్రెస్ లో స్టైల్ గడ్డంతో ఆకట్టుకున్నారు వీళ్ళిద్దరి గొడవ తీరిస్తే హీరోయిన్ అయిపోతానని శ్రీముఖి అనగా అప్పుడు నువ్వు హీరోయిన్ అవ్వడం అంత ఇంపార్టెంటా అని నాగబాబు గారు తనదైన స్టైల్లో వేశారు మొన్న సోహెల్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అంటూ శ్రీముఖి బాం పేల్చింది అతడు ప్రెగ్నెన్సీతో ఉన్న వీడియోని స్క్రీన్పై పై ప్లే చేసింది అందరూ షాక్ అయ్యారు అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ కోసమే ఇదంతా అని తెలిసినప్పుడు నార్మల్ అయ్యారు ఆ తర్వాత సెట్ ఉన్న లేడీస్ అందరూ కలిసి సోహెల్ శ్రీమంతం కూడా చేశారు పెళ్లి భార్య భర్తల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సెట్ లో ఉన్న కామెడియన్స్ అందరూ చాలా విషయాలు మాట్లాడి ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు చమక్ చంద్ర స్కిట్ లో పప్పులో ఉప్పు తక్కువైందనే టాపిక్ వచ్చినప్పుడు తనదైన సజెషన్స్ ఇచ్చిన నాగబాబు తెగ నవ్వించారు భార్య భర్తల అనుబంధం షడ్రుచుల్ లాంటిదని నాగబాబు అన్నారు షడ్రుచులు అంటే ఏంటి నాగబాబు గారు అని శ్రీముఖి అడగ్గా చంద్ర ధనరాజ్ చంటి తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు చివర్లో దోసలు వేసిన నాగబాబు ఇంట్లో అదే పని ఇక్కడ అదే పని అంటూ ఫన్నీగా విసుక్కోవడం చాలా ఎంటర్టైన్ గా అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైనింగ్ గా ఉన్న ఈ ప్రోమో షోపై మరింత ఇంట్రెస్ట్ తెప్పిస్తోంది మరి మీలో ఎంతమంది ఈ ప్రోమో చూశారు మీకెలా అనిపించింది మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి